వెల్కమ్ టు పిఎస్విజిఆర్ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు అండగా జనసేన, కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాళహస్తి పట్టణంలోని ఇటీవల కొట్టేశాయి అనే జనసేన నాయకునిపై ఆ ప్రాంతంలో సీఏగా పనిచేస్తున్న అంజు యాదవ్ అకారణంగా చేయి చేసుకుని సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తూ తిరుపతి నగరంలోని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు తిరుపతి నగరానికి సోమవారం ఉదయం వస్తున్న సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు గూడూరు మరియు వెంకటగిరి నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు రేణుగుంటకు వెళ్లి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో కార్యకర్తలకు మరియు నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసేన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి చింతగింజల వెంకటరమణ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి చాముండి రాధమ్మ, వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు రాపూరు పొట్టెల పెంచలయ్య, సైదాపురం పవన్ కళ్యాణ్, బాలయపల్లి పగడాల వెంకటరమణ, డక్కిలి మండలం నుంచి సాయి కుమార్, వెంకటగిరి టౌన్ అధ్యక్షులు అనిల్ రామారావు మరియు టౌన్ కమిటీ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని అపార్థం చేసుకొని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా జన సైనికుల్ని రెచ్చగొట్టే విధంగా వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైసీపీ నాయకుల ప్రోద్బలంతో చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థకి అది ఖండనిస్తూ మా తిరుపతి జిల్లా కార్యదర్శి అయినట్టు కాళహస్తి నియోజకవర్గం కొట్టే సాయిని అకారణంగా ఈ అంజు యాదవ్ అనే ఒక సిఐ చాలా అంటే ఆమెకి పిచ్చి ఉందనుకుంటున్నాను నేను. వాస్తవానికి అయితే ఆమెకి మెంటల్ ఏదో ఉంది, ఆ డిజైర్ ఉంది. ఆ మెంటల్ డిజైర్ ఆమె హాస్పిటల్లో చూపించుకొని కొద్ది రోజులు ఆమెకి సెలవు ఇచ్చే విధంగా పోలీసు వారు కఠినంగా వారిని ఆమెని సస్పెండ్ చేయాలని చెప్పి ఏ కార్యకర్తనైనా కానీ ఎవరినైనా కానీ పోలీసులు కొట్టే హక్కు కానీ వాళ్ళని దూషించే హక్కు కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా లాలో లేదు. కానీ పోలీసులు బెదిరించాలనే ఉద్దేశంతో భయభ్రాంతులు గురి చేసే విధంగా ఈరోజు వైసీపీ నాయకులైతేవి, అదేకాకుండా జగన్మోహన్ రెడ్డి అయితేవి వ్యవస్థలు అడ్డం పెట్టుకొని అతి ఘోరంగా ఇతర పార్టీల మీద అదేవిధంగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పోలీసు వ్యవస్థలో రక్షించాల్సినటువంటి కుర్చీలో ఉన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటి తప్పు చేయడం చాలా దారుణమని సభ్య సమాజం ఈరోజు తలదించుకునేలాగా వ్యవహరించినటువంటి అంజు యాదవ్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళి ఎస్పీ గారిని కోరటం అయింది, ఇన్నత పత్రం కూడా ఇవ్వటం అయిపోయింది. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంచలనమైన వార్తని చూసి చాలామంది పోలీసు వ్యవస్థ మీద అసభ్యకరమైనటువంటి పాజిటివ్ థింకింగ్ లేకుండా నెగిటివ్ థింకింగ్ వెళ్ళింది. కాబట్టి మీరుండేది పోలీసు వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కానీ ప్రజలు రక్షించేదానికి ప్రజలు బాగు కోసం కానీ ఇటువంటి దుర్మార్గాలకి దుశ్చర్యలకి పాల్పడకుండా రాబోయే రోజుల్లో వ్యవస్థలన్నీ కూడా ఖచ్చితంగా కూడా పనిచేయాలని చెప్పి నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి వెంకటగిరి నుంచి వచ్చినటువంటి గూడూరు నుంచి వచ్చినటువంటి జన సైనికులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై జనసేన, జై హింద్. కాళహస్తిలో జరిగిన సంఘటన మన సీఏ అంజు యాదవ్ గారు జనసేన కార్యకర్త అయినటువంటి కొట్టేసాయిని కొట్టడం రాష్ట్రం అంతా చూసింది. ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా పోలీసు వారు మీద కఠిన చర్యలు తీసుకునే దానికోసం మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలోని డిఎస్పి ఎస్పీ గారికి ఆమె సస్పెండ్ చేయాలని కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడానికి ఇచ్చారు. ఆయన కార్యకర్తల మీద ఎలాంటి పోలీసులు కానీ ఎలాంటి వ్యవస్థ అయినా దూషించినా కొట్టినా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒప్పుకోని అని చెప్పి ఆయన ఇప్పుడే సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికోసం మేము కూడా వచ్చి సపోర్ట్ చేశాం. జై జనసేన. పట్టుక వ్యవస్థలో ఉండి అందరినీ రక్షించాల్సిన మహిళ ఎస్ఐ అంజు సిఐ అంజు యాదవ్ గారు ఎంతో ఆయన చూస్తుంటే ఆయన మీద ఒక జనసేన పార్టీ కార్యకర్త మీద ఆయన ఆమె చేసుకున్నందుకు
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాళహస్త్రి నుంచి తిరుపతి మీదుగా వెళ్ళి అక్కడున్న పోలీసు వారికి వినతి పత్రం అందజేసి అంజు యాదవ్ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి విచ్చేశారు. ఇటువంటి చర్యలతో ఉన్న మన రక్షక వ్యవస్థలో ఇటువంటి మహిళ పోలీసు ఉండటం అనేది మన దౌర్భాగ్యం అని తెలియజేస్తున్నాము. ఆమె మీద వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాలని వెంగడగిరి నియోజకవర్గం తరఫున మహిళా కార్యకర్తగా నేను తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము రేణుగుంట విమానాశ్రయానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి కాళహస్త్రి నియోజకవర్గంలో మన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్కడ కాళహస్త్రి సీఐ అంజు యాదవ్ గారు మా కార్యకర్తలు చాలా ఓపికగా నిరసన చేస్తుంటే వాళ్ళ మీద దుశ్చర్యలు చేపట్టారు. ఆయన చంప మీద చెల్లుమని కొట్టడం మన అందరికీ చూసే ఉంటాం. ఇలా జరగడం చూస్తుంటే రానున్న కాలంలో రాజకీయాలు చేయాలో అవసరం ఉందో లేదో అర్థం కావట్లేదు. రాజకీయ వ్యవస్థని ఈ వైసీపీ అనేది అణిచివేయడానికి ఇలా పోలీస్ వ్యవస్థని వాడుకుంటున్నారు. దీనికి నిరసనగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా కోసం, మా జనసైనికుల కోసం మా మీద ఒక్క చెయ్యి పడితే ఆయన ఒప్పుకోడు. అది అలాంటిది ఆయన మాకు అండగా నిలబడడానికి ఈరోజు తిరుపతికి వచ్చి ఆ ఎస్పీ ఆఫీస్లో మా కార్యకర్త అయినటువంటి కొట్టే సాయి గారికి ఆయనకి సపోర్ట్గా ఇక్కడికి వచ్చి ఆయనకి అండగా నిలబడడానికి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి మేము వెంగటగిరి నుంచి మా పట్టణ కమిటీ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఆయనకి సపోర్ట్గా ఇక్కడ రావడం జరిగింది. జై జనసేన, జై హింద్. జిల్లా కార్యదర్శి కొట్టే సాయిపై సీ చేసిన దాడికి నిరసనగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసేదానికి రేణుగుంట విమానాశ్రయానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం నుంచి మన పీవీ గూడూరు వెంకటేశ్వరుల ఆధ్వర్యంలో, అలాగే గూడూరు నుంచి పట్టణాధ్యక్షుడు ఇంద్రవర్గ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రేణుగుంట విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసేటువంటి జనసేన అందరికీ నా ప్రత్యేక చేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్.